హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంటివి స్పెషల్ స్టోరీ మతాన్మాదం అన్ని అనర్థాలకు మూలం మతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందనేది పాకిస్తాన్ ను పరిశీలిస్తే మనకు అవగతమవుతుంది మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమది తొలి నుంచి అనుసరించిన మత ప్రేరిత విధానాల వల్ల పాకిస్తాన్ అన్ని రంగాలలో వెనుకబడిపోయింది నెలల వ్యవధిలో ప్రధానమంత్రులు మారుతున్న దేశంలో తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభం తాండవిస్తుంది మతోన్మాదులైన పాలకులు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి దేశాన్ని దోచుకోవడంలో పోటీపడుతున్నారు ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది ఇటీవల ఖతర్ పర్యటన నుంచి స్వదేశానికి వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాము 75 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నట్లు వాపోయారు అంటే పాకిస్తాన్ లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు పాకిస్తాన్ అంతర్గత రాజకీయ సంక్షోభంపై నేటి ప్రత్యేక ఫోకస్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు పాకిస్తాన్ కు వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరు పాకిస్తాన్ భౌగోళికంగా భారత్ కంటే చిన్న దేశమే అయినప్పటికీ సమృద్ధ జలవనరులు సారవంతమైన సాగుభూములకు నెలవైన పంజాబ్ కరణానా పాక్ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండేవి అవిభక్త భారత్ విభజన నాటికి ఉన్న 921 ప్రధాన పరిశ్రమలలో కేవలం 34 మాత్రమే పాక్కు దక్కాయి అవి కూడా ప్రధానంగా బెంగాల్లోని జనపనార పరిశ్రమలు మాత్రమే 1950లో పాకిస్తాన్ తలసరి ఆదాయం 1268 డాలర్లు ఇది అప్పట్లో భారత్ తలసరి ఆదాయం కంటే దాదాపు 2 రెట్లు అధికం అయితే కాశ్మీర్ ను సొంతం చేసుకోవడమే పాక్ జాతీయ రాజకీయాల ప్రధాన లక్ష్యమైంది ఆ లక్ష్య సాధనకై భారత్ కు వ్యతిరేకంగా యుద్ధాలకు తెగబడింది ఈ యుద్ధాలు రాజకీయాల వల్ల పౌర సైనిక పాలకులు పలు విధాల ప్రయోజనాలు పొందారు అయితే దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడంలో విఫలమయ్యారు దేశాన్ని అత్యధిక కాలం ఏలిన సైనికాధికారులు ఇస్లామిక్ భావజాలంతో కాశ్మీర్ ను బూచిగా చూపి పంజాబీలు సింధీలు బలూచీలు పఠాన్లు మహజీర్లుగా విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టారు అయితే దానితో పాటు దేశ బడ్జెట్ కేటాయింపుల్లో సింహ భాగాన్ని రక్షణ శాఖకు కేటాయించారు సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ప్రచన్న యుద్ధంలో పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఒక పావుగా మారింది పాక్ సైన్యంలో స్వతహాగా అత్యధికులుగా ఉన్న పఠాన్లు అంశం ఆఫ్ఘన్లోని పరిణామాలు సహజంగా ఇస్లామాబాద్ కు అంతర్జాతీయంగా ఒక సముచిత పాత్రను కల్పించాయి సోవియట్ ఎర్ర సేనలను దెబ్బతీయడానికి అమెరికా జిహాద్ ను ప్రోత్సహించి పాకిస్తాన్ కు అన్ని రకాలుగా అండగా నిలిచింది జనరల్ జియా ఉల్ హక్ హయాంలో ఈ జిహాద్ ఉగ్రవాదం పరాకాష్ఠకు చేరుకుంది అమెరికా మద్దతుతో ఇస్లామాబాద్ పాలకులు ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది ఇదే సమయంలో పాక్ పాలకులు తాము అనుసరిస్తున్న మత ప్రేరిత భావజాలానికే మరింతగా నిబద్ధమయ్యారు సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత జిహాద్ నుంచి అమెరికా వైదొలిగిన ఆ భావజాలం మాత్రం యథాతథంగా పాక్ రాజకీయాలు పౌర సమాజంలోనూ దృఢంగా కొనసాగుతూ ఉన్నాయి విద్య మౌలిక వసతుల అభివృద్ధిలోనే కాదు అన్నింటా దేశ పురోగతి క్రమేణా కుంటుపడిపోయింది విద్యార్థులకు నవీన శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే అంశాల కంటే మధ్యయుగం నాటి ముస్లిం రాజుల యుద్ధాలు వగైరా గూర్చి ఎక్కువగా బోధిస్తారు నాణ్యమైన విద్య లేమి వల్ల అక్కడ యువత విదేశీ ఉద్యోగ విపణిలో అవకాశాలను అందుకోలేకపోతుంది విదేశాలలో భారతీయులు అన్ని రంగాలలో నిపుణులుగా ఉండగా పాకిస్తానీయులు నిమిత్త మాత్ర కార్మికులుగానే ఉన్నారు లేదా చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నారు అవిభక్త భారత్ విభజన అనంతరం భారతదేశం అనతి కాలంలోనే శరవేగంగా పురోగమనం వైపు పయనించగా పాకిస్తాన్ మాత్రం మత మౌఢ్యంలోకి జారిపోయింది ఈ వాస్తవాన్ని గ్రహించేసరికి పాకిస్తాన్ కు పుణ్యకాలం దాటిపోయింది దేశం పూర్తిగా దివాలా తీసి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి పాకిస్తాన్ దిగజారిపోయింది
తాము 75 ఏళ్లుగా బిచ్చం అడుక్కుంటున్నాం అంటూ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలో వాస్తవముంది. పాకిస్తాన్ కు 200 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి ఖతర్ ముందుకు వచ్చింది. సౌదీ అరేబియా కువైట్ దేశాలు కూడా పాక్ను అన్ని విధాల ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాయి. మరోవైపు ఆ దేశ పాలకుల ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూర్చుకుపోతుంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కుటుంబ సభ్యులు ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయి. ఆదాయ పన్ను రికార్డుల ఆధారంగా దేశ విదేశాల్లో ఉన్న బజ్వా ఆస్తుల ప్రస్తుత విలువ 1270 కోట్లు. ఇది ఆదాయ పన్ను శాఖకు తెలియజేసిన విలువ మాత్రమే. ఆర్మీ చీఫ్ గా 2016 నవంబర్ 29న బజ్వా బాధ్యతలు చేపట్టారు. ఈ ఆరేళ్లలో వీరి ఆస్తులు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నెలాఖరులో బజ్వా పదవి విరమణ చేయనున్న తరుణంలో తాజా కథనం వెలువడటం కలకలం రేపుతోంది. బజ్వా భార్య ఆయేషా అంజాద్ ఆస్తులు సున్నా నుంచి 220 కోట్లకు పెరిగాయి. వీరి కోడలు మహనూర్ సాబిర్ ఆస్తులు 127 కోట్లకు చేరాయి. మహనూర్ సోదరి హమ్నా నసీర్ కూడా బిలియన్లకు పడగలెట్టారు. ఆమె తండ్రి సాబిర్ హమీద్ ఆస్తులు 2013 లో 10 లక్షల కంటే తక్కువే ఉండగా ఆయన కూడా ఇప్పుడు కోటీశ్వరుడే. దేశ ప్రజలు మాత్రం ఉపాధి తిండి లేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇస్లాం అధికారిక మతమైన గల్ఫ్ దేశాలు వివేకంతో మతానికి పరిపాలన మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయడం వల్ల అన్ని రంగాలలో పురోగమిస్తున్నాయి. సామరస్యం సహనశీలత భారత పుణ్యభూమిలో స్వతసిద్ధంగా ఉంది. ఇది ఒక పార్టీ లేదా ప్రభుత్వం చట్టం చేయడంతో వచ్చింది కాదు. వసుదైక కుటుంబంగా తరతరాలుగా అన్ని సమూహాలను మమేకం చేసుకుని ప్రగతిశీలంగా ముందుకు సాగుతుంది. అలాంటి మనం ఇప్పుడు ధార్మిక భావోద్వేగాలను మాత్రమే కేంద్రంగా చేసుకుని రాజకీయాలు నడపడం పాలన చెయ్యాలనుకోవడం నిస్సందేహంగా తిరోగమనమే. మతం ప్రాతిపదికన పాలన చేస్తున్న పాకిస్తాన్ పరిస్థితిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.